హలో అండి, వెల్కమ్ టు రాధా డైరీస్. శ్రీశైల మహాక్షేత్రంలోకి మనం ప్రవేశించగానే ఒకవైపు శివపార్వతుల విగ్రహాలు, మరొక వైపు చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం ఉంటాయి. ఈ రెండింటికి మధ్యలోనే శివలింగము, నంది కూడా మనకి కనిపిస్తాయండి. శివలింగము, నంది మధ్యలో దేవస్థానం వారు పార్క్ కూడా ఏర్పాటు చేశారు. మనము మరి కాస్త ముందుకు వెళితే దక్షిణామూర్తి విగ్రహం కనిపిస్తుంది. దేవస్థానం వారు దక్షిణామూర్తి విగ్రహం వెనుక భాగాన ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎన్నో రకాలైన పూల మొక్కల్ని పెంచుతూ ఉన్నారు. భక్తులు ఇక్కడికి విశ్రాంతి తీసుకోవటానికి వస్తారు. ఇక్కడ మనకి బాగా ఏన్షియంట్ లుక్ కనిపిస్తుందండి. ఈ చెట్ల మధ్య ఈ స్తంభాలు ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చిన్న చిన్న పూల మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ. భక్తులు సేద తీరటం మనకు ఇక్కడ కనిపిస్తుందండి. తరువాత మనము చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియంలోకి వెళ్ళిపోదామండి. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేశారు. ఒకప్పుడు గిరిజనులు వారి ఇంటిని ఎలా నిర్మించుకునేవారో అలానే ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. జంతువుల నుంచి రక్షించుకోవటానికి మంచెలు ఎలాగైతే గిరిజనులు ఏర్పాటు చేసుకునేవారో అలాంటివి కూడా ఇక్కడ నమూనాగా మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనము చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం లోపలికి వెళ్ళిపోదామండి. గిరిజన సంస్కృతి సంప్రదాయాల ప్రదర్శనశాల అండి ఇది. ఈ మ్యూజియంలో గిరిజనులు వారి జీవన విధానం, వారి ఇంటి నిర్మాణం ఎలా ఉంటుందో మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. వారు ఒకప్పుడు వాడిన పనిముట్లు, వస్త్రాలంకరణను కూడా మనము ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ బొమ్మలు చాలా న్యాచురల్గా ఉంటాయండి. అచ్చం మనుషుల్లాగానే మనకు అనిపిస్తాయి. అప్పట్లో వారు ఎలాంటి దుస్తులు ధరించేవారు, వారి యొక్క అభిరుచులు అన్నీ కూడా మనకు ఇక్కడ స్పెషల్గా కనిపిస్తాయండి. మ్యూజియం పక్కనే మనకు గిరిజన స్టాల్ కూడా ఉంటుందండి. అక్కడ మనకు గిరిజనుల తేనె, ఉసిరి పౌడర్, శీకాకాయ పౌడర్ మొదలగు ప్రోడక్ట్స్ కనిపిస్తాయి. మీరు గనక ఈసారి శ్రీశైలంకి వస్తే ఈ ప్రోడక్ట్స్ తప్పకుండా ట్రై చేయండి. ఇవి చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి, హెర్బల్ ప్రోడక్ట్స్. ఇవి ఈ అడవిలో దొరికే పదార్థాలతోటే అవి తయారు చేస్తారు. సో మీరు ఈ ప్రోడక్ట్స్ తప్పకుండా ట్రై చేయండి. ఈ స్టాల్లో మనం కొన్న ఈ వస్తువుల యొక్క డబ్బులు ఈ గిరిజన సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ వారు ఉపయోగిస్తారు. కాబట్టి మనకు మనం వారికి కొంచెం హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇవి ఈసారి వచ్చినప్పుడు మీరు ఈ ప్రోడక్ట్స్ కొనండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, share and subscribe.